చికిత్స పొందుతూ మొత్తం 11 జిల్లాలు ఆయన పర్యటించిన, అంటే ఎంత గొప్ప వ్యక్తి ఆయన అనేది ఒకసారి మనం గమనించాలి. అటువంటి వ్యక్తి కమిటీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టర్ కనీసం అసెంబ్లీలో టేబుల్ కూడా చేయలేదు అధ్యక్ష, టేబుల్ చేసిన పాపాన్ని కూడా బోలేవాళ్ళు. ఆ తర్వాత అధ్యక్ష, ఆ తర్వాత అధ్యక్ష కేటీ రవీంద్రన్ గారు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మనం ఈ ప్రభుత్వం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు, ఒకరొకరు దాన్ని చెప్తా అధ్యక్ష. కేటీ రవీంద్రన్ రిటైర్డ్ డీన్ ఆఫ్ ప్రొఫెసర్ హెచ్ఓడి అర్బన్ డిజైన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డాక్టర్ న్యూఢిల్లీ, శివరామకృష్ణ గారి కమిటీలో ఒక సభ్యుడు. ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్ పిహెచ్డి, ప్రొఫెసర్ ఆఫ్ ప్లానింగ్, డీన్ అకాడమిక్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ. ప్రొఫెసర్ హెచ్ఎం శివానంద స్వామి, ఫ్యాకల్టీ ఆఫ్ ప్లానింగ్ అండ్ డైరెక్టర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ సిఈపిటి అహ్మదాబాద్. డాక్టర్ అంజలి మోహన్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానర్ ఐఎన్డియు బెంగళూరు. శ్రీ కేబి అరుణాచలం, రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానర్ చెన్నై. డాక్టర్ ఏవి సుబ్బారావు, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ కోఆప్టెడ్. అంటే దీంట్లో ఎవరు అధ్యక్ష? అందరు పిహెచ్డి డాక్టర్లు, ఒకరు అహ్మదాబాదు, ఒకరు ఢిల్లీ, ఒకరు స్కూల్ ఆఫ్ ప్లానింగ్. ఇక్కడ మనమేం పెట్టుకోలేదు కదా అధ్యక్ష, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుని ఒక మెంబర్గా, ఇంకా ఏదో రైస్ మిల్లర్ని ఒక మెంబర్గా, ఎవరిని పెట్టుకోలేదు? ఇట్లా ఎవరిని పెట్టినాము? దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష, చిత్తశుద్ధి ఏమనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది. మెంబర్లను చూస్తే అర్థమైపోతుంది అధ్యక్ష, అదేదో చెప్తారు కదా సామెత, ఎవరినో చూస్తే ఎవరినో చేసుకోవాలని అట్లా. ఆ తర్వాత ఇది గమనించినట్లయితే అధ్యక్ష, సో కేటీ రవీంద్రన్ గారు ఒక రిపోర్టు ఇచ్చినారు అధ్యక్ష. ఆ కేటీ రవీంద్రన్ గారి రిపోర్టు ఏమంటున్నారు, వాళ్ళు కూడా ఇవన్నీ గమనించిన తర్వాత ఇన్ ట్యూన్, అంటే శ్రీబాగ్ ఉడంబడిక నుంచి, ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ నుంచి, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ నుంచి, 8-point formula నుంచి, 6-point formula నుంచి, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ నుంచి, శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ నుంచి ఇన్ ట్యూన్ ఉంది అధ్యక్ష. ఏమని ఇచ్చినారు, వికేంద్రీకరణ అవసరము, వికేంద్రీకరణ ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచిది, ప్రగతి మార్గంలో ఉంటుంది, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, 3 ప్రాంతాలలో మరి ఏదైతే విధుల నిర్వహణ ఉంటుందో చేయండి, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఒక చోట, లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఒక చోట, జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఒక చోట అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, ఎందుకైనా మంచిదని చెప్పి, ఎందుకంటే మనం మోడర్న్ యుగంలో ఉన్నాము, మోడర్న్ యుగంలో ఉన్నప్పుడు కొంతవరకు మనము ఏం జరుగుతుంది, బయట ప్రపంచంలో కూడా ప్రభుత్వమే కాకుండా ఇతర టెక్నికల్గా సౌండ్ ఉండే వాళ్ళతో తెలుసుకోవాలని చెప్పేసి బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని చెప్పేసి ఒక ప్రపంచంలో ఉండే 4-5 కన్సల్టింగ్ ఫర్మ్స్లో ఒక ఇంపార్టెంట్ ఫర్మ్ ఒకటి అధ్యక్ష, వాళ్ళది ఒక వాళ్లకు ప్రభుత్వము ఒక నివేదిక ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ నివేదికలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అధ్యక్ష, వాస్తవానికి మన రాష్ట్రము ఆర్థికంగా చూసినట్లయితే 8వ రాష్ట్రం భారతదేశంలో, ఎందుకంటే దాదాపు 8 కోట్ల స్థూల ఉత్పత్తి ఉంది. ఆ తర్వాత కానీ మనకు పర్ క్యాపిటల్ అధ్యక్ష, ఒక వ్యక్తి ప్రకారం స్థూల ఉత్పత్తి చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో మనము లాస్ట్లో ఉన్నాము, 1.6 అధ్యక్ష. అయితే అప్పులో మాత్రము బ్రహ్మాండంగా ఉన్నాము అందరికంటే ముందని కూడా వాళ్ళు ఇచ్చినారు అధ్యక్ష. అంటే మనకు ఆదాయం తక్కువ ఉంది కానీ అప్పు ఎక్కువ ఉంది అనేది బాస్టన్ కన్సల్టింగ్ గ్రూపు ఇది. దా తర్వాత అధ్యక్ష, అంటే ఇది 2014 నుంచి 2019 వచ్చేటప్పటికి 5 ఏళ్లలో ఆదాయం తక్కువ ఉంది కానీ అప్పు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పి బీసీజీ చెప్పింది అధ్యక్ష. ఇది ఫిగర్స్ అధ్యక్ష, ఒపీనియన్ కాదు. ఆ తర్వాత అధ్యక్ష, మనం గమనించినట్లయితే పర్ క్యాపిటల్ జిఎస్డిపి అధ్యక్ష, అంటే వ్యక్తిగత ఒక్కొక్క వ్యక్తి ప్రకారం మనం స్థూల ఉత్పత్తి చూసుకున్నట్లయితే కర్ణాటక 2 లక్షల రూపాయలుంటే, కేరళ 2 లక్షల రూపాయలుంటే, తెలంగాణ 2 లక్షల రూపాయలుంటే, తమిళనాడు 1.9 లక్షల రూపాయలుంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం 1.6 మాత్రమే ఉంది. అంటే ఒక్కొక్క వ్యక్తి ప్రకారంగా చూసినట్లయితే నికరంగా స్థూల ఉత్పత్తి అధ్యక్ష. ఆ తర్వాత జీవీఏ పర్ క్యాపిటల్ ఫర్ డిస్ట్రిక్ట్స్ చూసినట్లయితే అధ్యక్ష, ఏదైతే స్థూల ఉత్పత్తి జిల్లాల వారిగా చూసినట్లయితే చాలా వెనుకబడిన జిల్లాలు వచ్చేసి శ్రీకాకుళము, విజయనగరము, మరి అనంతపురము, ప్రకాశము, ఆ తర్వాత వెనకాలబడిన ఉన్నాయి అధ్యక్ష. ఆ తర్వాత అగ్రికల్చర్ జీబీఏ అధ్యక్ష స్థూల ఉత్పత్తిలో మన వ్యవసాయం చూసినట్లయితే బాగా వెనుకబడిన ప్రాంతాలు వచ్చేసి శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, ఆ తర్వాత కర్నూలు, అనంతపురము, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం అధ్యక్ష. ఆ తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ అండర్ ఇరిగేషన్, ఏదైతే వ్యవసాయం నీటిపారుదల కింద ఉందో చూసినట్లయితే అధ్యక్ష, బాగా అతి తక్కువ ఉండేది అనంతపురము, ఆ తర్వాత ప్రకాశము, ఆ తర్వాత చిత్తూరు, ఆ తర్వాత కర్నూలు, ఆ తర్వాత నెల్లూరు, ఆ తర్వాత విశాఖపట్నము, విజయనగరం, శ్రీకాకుళం అధ్యక్ష. ఫర్టిలైజర్ అధ్యక్ష, ఏదైతే మనము ఎరువులు వాడుతూ ఉన్నామో అతి తక్కువ ఎరువులు వాడుతున్నది అనంతపురము, ఆ తర్వాత విశాఖపట్నము, ఆ తర్వాత చిత్తూరు, ఆ తర్వాత ప్రకాశము, ఆ తర్వాత విజయనగరము, శ్రీకాకుళము, నెల్లూరు.
ఆ తర్వాత అధ్యక్ష చదువు లిటరసీ అధ్యక్ష చూసినట్లయితే అతి తక్కువ లిటరసీ ఉండేది విజయనగరము, ఆ తర్వాత శ్రీకాకుళము, ఆ తర్వాత కర్నూలు, ఆ తర్వాత అనంతపురము, ఆ తర్వాత ప్రకాశం. అంటే ఏ ఇండికేటర్ చూసినా కూడా మనకు క్లియర్ కట్గా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని చెప్పి క్లియర్గా కనపడతా ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా. సో వాళ్ళు ఏమన్నారంటే ఒక ఆలోచన ఇచ్చినారు అధ్యక్ష, ఏమని ఏదైనా కానీ మనం ఒక గొప్ప నగరం కట్టాలా అనే ఆలోచనకు పోతే ఎందుకది జనరేటింగ్ రిటర్న్స్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్, ఎబిలిటీ టు ఫండ్ ఇన్వెస్ట్మెంట్, మేనేజింగ్ అండ్ మిటిగేటింగ్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్ అండ్ అపిటైట్ ఫర్ లాంగ్ టర్మ్ వాల్యూ. అంటే మనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక నగరం కట్టి ఆ నగరం ద్వారా పెట్టుబడి ద్వారా మనకి ఏమొస్తుంది, మనం అసలు ఆ పెట్టుబడి పెట్టే స్తోమత ఉందా, పెట్టుబడి పెట్టిన తర్వాత మనం ఆగగలిగే స్తోమత ఉందా, ఆ తర్వాత మనకు లాంగ్ టర్మ్ 30-40 సంవత్సరాలు మన దగ్గర ఓపిక ఉంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇంతకుముందు మన గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఎన్నోసార్లు చెప్తారు లండన్లో ఎంత ఆదాయం ఉంది, సింగపూర్లో ఎంత ఆదాయం, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఉంది కరెక్టే. కానీ ఈ లండన్, సింగపూర్, ప్యారిస్ అన్నీ 300-400 సంవత్సరాలైనవి, ఒక సింగపూర్ తప్ప, సింగపూర్ ఈ మధ్య అనుకోండి, లండన్ అవన్నీ కొన్ని 100 సంవత్సరాలైనది, ఇవన్నీ 15-20 ఏళ్ళలో కట్టే నగరాలు కాదు, చేసే పని కాదని చెప్పేసి. ఆ తర్వాత అధ్యక్ష మనం గమనించినట్లయితే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము గొప్ప నగరం అంటే ఇప్పుడు ఏదైతే మనం మామూలు గ్రాఫిక్స్లో ఇంత మటుకు చూసినాము అధ్యక్ష గత 5 సంవత్సరాలుగా, అంటే బ్రహ్మాండమైన బ్రిడ్జులు, బ్రహ్మాండమైన బిల్డింగులు అవన్నీ ఆ టైపు, అంటే ఏదైతే గ్రాఫిక్స్ చూసినామో 5 సంవత్సరాలు చూసిన గ్రాఫిక్స్ ఆ టైప్ ఒకవేళ కట్టాలంటే అధ్యక్ష వాళ్ళు చెప్పే ప్రకారము ప్రతి పదివేల మంది నివసించేదానికి అధ్యక్ష. ఇప్పుడు యాక్చువల్గా గత ప్రభుత్వం ఏమని చెప్తుందంటే అమరావతి నగరం కట్టాలంటే ఫస్ట్ 1,09,000 కోట్లు కావాలి అని అంటున్నారు కదా అధ్యక్ష. 1,09,000 కోట్లు కాదు అధ్యక్ష, వాళ్ళు చూపించిన గ్రాఫిక్స్ ప్రకారం నిజంగా కట్టాలంటే ప్రతి 10,000 మంది బ్రతికేదానికి 3,500 కోట్లు ప్రతి 10,000 మంది బ్రతికేదానికి అవుతుంది అధ్యక్ష. వాళ్ళు చూపించిన దుబాయ్ ప్రకారం చూడాల్సైతే 30,000 కోట్లు కావాల్సి వస్తుంది అధ్యక్ష. అంటే ప్రతి 10,000 మంది బ్రతికేదానికి 30,000 కోట్లు పెట్టుబడి పెడితే కానీ ఆ టైప్ కుదరదు అసలు కట్టేదని చెప్పి రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష. ఆ తర్వాత చెప్తుంది అధ్యక్ష 30 ఏదైతే కొత్తగా అంటే 0 నుంచి కట్టిన నగరాలు చూసినట్లయితే గత 50 సంవత్సరాల్లో 30 నగరాలు తీసుకున్నారు అధ్యక్ష. 30 నగరాలు తీసుకుంటే అనుకున్న ప్రకారం, జనాభా అనుకున్న ప్రకారం టార్గెట్ రీచ్ అనేది ఓన్లీ 32 మాత్రమే, షెంజన్, చైనాలో ఉండే షెంజన్ నగరము అండ్ నవీ ముంబై కూడా. ఎందుకంటే అధ్యక్ష అది ఎందుకంటే షెంజన్ ఇస్ హాంకాంగ్, షెంజన్ ఎందుకంటే అధ్యక్ష హాంకాంగ్ ఎక్స్టెన్షన్ కాబట్టి, నవీ ముంబై ఎందుకంటే ప్యూర్లీ బాంబేకి ఎక్స్టెన్షన్ కాబట్టి, తప్ప అట్లా కట్టేదానికి కుదరదు అని అంటున్నారు అధ్యక్ష. అయినా వీళ్ళు ఏమంటారంటే అధ్యక్ష బ్రహ్మాండంగా పెరుగుతుంది, ఇక్కడ మొదలు పెడతాము, మొదలు పెట్టినాక అంటే ఒక స్కీమ్ అధ్యక్ష, రియల్ ఎస్టేట్ స్కీమ్ మాదిరి, ఈరోజు మొదలు పెడతాము, 5 ఏళ్ళ తర్వాత ఇంత జనాభా, 10 ఏళ్ళ తర్వాత ఇంత జనాభా, ఆ జనాభా వస్తే ఇంత వాళ్ళు ఖర్చులు పెడతారు, ఆ ఖర్చులు పెడితే దాంట్లో నుంచి ఇంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం వస్తే ఇంత పన్ను వస్తుంది. అయ్యేదని అధ్యక్ష ఇవన్నీ అంత సులభంగా, జీవితం అంత సులభంగా ఉంటే ఇంతమంది ఎకానమిస్టులు ఎందుకు అధ్యక్ష, ఇంకా 4 పేపర్లు తీసుకొని అందరు రాయరా ఇంకా సింపుల్గా. అసలు అసలు దీన్ని చూసినట్లయితే అధ్యక్ష ఇంతవరకు అతి ఫాస్ట్గా పెరిగినది దుబాయ్ ప్రపంచంలో, మామూలుగా 2% పెరుగుతుంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం మాత్రము అమరావతి నగరం వాళ్ళిచ్చిన డిపిఆర్ వాళ్ళిచ్చిన ప్రాజెక్ట్ ప్రకారము 10% గ్రోత్ ఉంటుంది అంటారు అధ్యక్ష. అసలు 10% అనేది ప్రపంచంలో ఇంతవరకు జరగలేదు అధ్యక్ష, ఇంపాసిబుల్ అన్నమాట ఇది. దాని తర్వాత వాళ్ళు చెప్పిన ఐఐటి నుంచి కొన్ని బీసీజీ గ్రూప్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ నుంచి కొన్ని ఇవి సిమ్యులేషన్ చేసినారు అధ్యక్ష. అంటే ఫ్లడ్ వస్తే ఏ ప్రాంతం లెవెల్స్ చూసి, అంటే కంప్యూటర్లో లెవెల్స్ చూసి, ఆ లెవెల్స్ ప్రకారము ఒకవేళ ఫ్లడ్ వస్తే అంటే దాదాపు 70 అంటే అర్ధ మీటరు ఒకవేళ నీళ్ళు వస్తే ఎంత ప్రాంతం అంటే ఇప్పుడుండే ఏదైతే అమరావతి క్యాపిటల్ ప్రాంతం చూపించినారో దాంట్లో దాదాపు 70% అధ్యక్ష, 70% మునిగిపోతుంది అధ్యక్ష. అదే ఒకవేళ 1 మీటర్ అయితే గాన సారీ అది 70%, ఇది 71% అధ్యక్ష. అర్ధ మీటర్ అయితే 71% మునిగిపోతుంది, 1 మీటర్ అయితే 70% మునిగిపోతుంది అధ్యక్ష. అంటే ఇది చాలా ఇబ్బందికరమైన స్లైడ్స్ మీరు మాట్లాడుతున్నారు. తర్వాత అధ్యక్ష బీసీజీ వాళ్ళు చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చినారు అధ్యక్ష. ఏమని అంటే పాత గత ప్రభుత్వం చెప్పిండేది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, అంటే సంవత్సరం నుంచి సంవత్సరం 10% పెరుగుతుంది అంటే అధ్యక్ష. అంటే ఇప్పుడు 100,000 మంది ఉంటే వచ్చే సంవత్సరానికి 110,000 మంది, వచ్చే సంవత్సరానికి 121,000 మంది ఈ విధంగా పెరుగుతుందని చెప్పి లెక్కలు వేసినారు అధ్యక్ష. వాళ్ళు చెప్పే ప్రకారం అసలు ఇంతవరకు అధ్యక్ష పెరుగుదల చూసినట్లయితే మామూలుగా అధ్యక్ష గత ప్రభుత్వం ఇచ్చిన లెక్కచారం ప్రకారము
యాక్చువల్గా యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ అమరావతి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ పాపులేషన్ 1.5 to 2 million ఇన్ అండ్ జీడిపి ఆఫ్ 80 to 1,20,000 బై 2040 బై ద ఫిఫ్త్ ఇయర్. అంటే యాక్చువల్గా అధ్యక్ష ఇంతవరకు కూడా ఇంత ఇప్పటికీ కొన్ని లక్షల జనాభా ఇక్కడ ఉండాల్సినది ఇంతవరకు 110,000 వచ్చిందని చెప్పి చెప్తుంది అధ్యక్ష. మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే 1.25 to 2 million 20 లక్షల మంది ఉండాలి 2041 అనేది. 5వ సంవత్సరానికి ఇంకా 110,000 మంది ఉండరు, ఇది ఇంపాసిబుల్ అనేది చెప్తుండారు అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళు చాలా ఇంట్రికేట్గా ఇచ్చినారు అధ్యక్ష, చాలా డీటెయిల్డ్గా ఇచ్చినారు. డీటెయిల్గా ఇచ్చినారు అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళు ఒక శాంపుల్ సర్వే కూడా చేసినారు అధ్యక్ష. ఆ శాంపుల్ సర్వే ఏమంటే మన సెక్రటేరియట్, వెలుగుపూడి టెంపరీ సెక్రటేరియట్ గేట్ దగ్గర అధ్యక్ష ఉండి ఒక 3 వారాల పాటు ఎంతమంది వస్తున్నారు లోపలికి అని చెప్పి కూడా వాళ్ళు చూడడం జరిగింది అధ్యక్ష. చూసినట్లయితే వాస్తవానికి 1 లక్ష చిల్లర మందిలో లోకల్ గవర్నెన్స్ అంటే మన స్థానిక సంస్థలకు సంబంధించి 35,000 మంది, డిపార్ట్మెంట్లకు సంబంధించి 26,000 మంది, ఇండస్ట్రీ పరిశ్రమకు సంబంధించి 22,000 మంది, వ్యవసాయానికి సంబంధించి 8,000 మంది, విద్యకు సంబంధించి 8,000 మంది, టూరిజంకు సంబంధించి 3,000 మంది. ఇంతమంది ఇక్కడికి వచ్చినారు ఏ ఏ పని మీద వచ్చినారని చెప్పి వెరిఫై చేస్తే తేలింది అధ్యక్ష. ఆ తర్వాత ఎక్కువ శాతం వాస్తవానికి వచ్చేది గ్రీవెన్స్ రిడ్రెసల్. ఏదైతే మామూలుగా మనం పెటిషన్లు పెడతారో 52% ఒక్క పెటిషన్లు పెట్టి స్థానికంగా అక్కడ జరగని వాళ్ళు వస్తున్నారు. ఒక 25% మంది మాత్రము రిలీఫ్ కోసము, రిలీఫ్ ఫండ్లకు దానిలకు దీనిలకు వస్తున్నారు. ఒక 20% మాత్రము ఏదో ఒకటి రికమెండేషన్ పనుల మీద వస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వెరీ క్లియర్గా 1 లక్ష మందిలో ఎంత శాతం ఏ పని మీద, అంటే ఒక 100 మంది తీసుకుంటే దాంట్లో 50% ప్యూర్లీ పల్లెటూర్లలో, డిస్ట్రిక్ట్లలో, జిల్లాలలో పని కాకుండా వస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే అధ్యక్ష, ఇంత దూరం వాళ్ళు వచ్చేది ఎందుకు, ఇంత కష్టపడేది ఎందుకు, ఇంత ఛార్జీలు ఎందుకు, ఈ రిడ్రెసల్ ఏదైతే ఉందో జిల్లా స్థాయిలోనే మనం వికేంద్రీకరణ ద్వారా పెడితే అసలు ఇంతమంది అసలు ఇక్కడికి రావడమే అనవసరం కదా అని చెప్పి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఏది ఏమైనా కూడా టోటల్గా సారాంశం ఏమంటే అధ్యక్ష, ఏది చూసినా కూడా వికేంద్రీకరణ వైపు చూపుతుంది తప్ప కేంద్రీకరణ అనేది మాత్రము ఎక్కడ కూడా మరి చూపడం లేదు అధ్యక్ష. ఇది చూసిన తర్వాత మనకు పోనీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఒకసారి గమనించుకుందాం అధ్యక్ష. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని పట్టే ఏదైనా కానీ అభివృద్ధి కానీ ప్రణాళిక కానీ కాబట్టి మనం చూసినట్లయితే మన మిగతా ఏ దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంతో చూసినా కూడా మనకు వెనకబడి ఉండాము. వాస్తవానికి గత 5 సంవత్సరాల్లో వ్యవసాయం మీద మన ఆధారం ఇంకా పెరిగింది తప్ప తరగలేదని చెప్పి ఈరోజు మనం గమనిస్తూ ఉండాం అధ్యక్ష. ఆ తర్వాత మనము లోటు చూసినట్లయితే అధ్యక్ష, 2014-15 మనకు రెవెన్యూ లోటు చూసినట్లయితే 13,776 కోట్లు రెవెన్యూ లోటు అధ్యక్ష. 15-16 7,000 చిల్లర కోట్లు, 16-17 17,000 కోట్లు, 18-19 11,900 కోట్లు. అంటే ఇంచుమించు 66,000 కోట్లు గత 5 సంవత్సరాల్లో ఒక రెవెన్యూ లోటే వచ్చింది. మన టోటల్ మొత్తం లోటు చూసినట్లయితే 1,40,000 కోట్ల మొత్తం లోటు ఉంది. మన అప్పు చూసినట్లయితే దాదాపు అప్పు కట్టవలసినది చూస్తే ఇంచుమించు 3 లక్షల కోట్ల వరకు పోయినప్పుడు మరి మనం ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతామో ఈ గొప్ప గొప్ప నగరాలు నిర్మించేదానికి అని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మన కరెంటు అధ్యక్ష, కరెంటు పరిస్థితులు చూసినట్లయితే డిస్కాంల పరిస్థితి, మన సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కానీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చూసినట్లయితే దాదాపు 20,000 కోట్ల బకాయిలు ఉన్నాయి అధ్యక్ష కట్టవలసినవి. మరి ఈ పరిస్థితుల్లో మనము అసలు ఈ గొప్ప నగరాలు నిర్మించేదానికి ఈ సాహసం చేయగలమా, ఒకవేళ ఆ డబ్బులు తెచ్చి పెట్టినట్లయితే ఆ అప్పు తేగలమా, ఆ అప్పు తెచ్చినట్లయితే అప్పు కట్టగలమా, అసలు అప్పు ఇస్తారా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉండిపోయిన విషయాలు అధ్యక్ష. అసలు రాష్ట్రమే చూసినట్లయితే అధ్యక్ష, మనము అగ్రికల్చర్ వ్యవసాయం దాదాపు ఇంచుమించు 35% దాటే పరిస్థితి, 40% దగ్గర దగ్గర పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. సర్వీసెస్ చూసినట్లయితే బాగా వెనకబడి ఉన్నాము. సో ఈ పరిస్థితుల్లో మనము చూస్తూ ఉంటే ఈ గొప్ప నిర్మాణము సింగిల్ నగరం అనేది ఇది కరెక్టా అనేది ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఎందుకంటే మనం 100 సంవత్సరాల చరిత్ర చూసినాము, వివిధ అంశాలు చూసినాము, వివిధ పరిస్థితులు చూసినాము, వివిధ ఎన్నో మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు చూసినాం. ఇవన్నిటికీ తోడధ్యక్ష ఇది చాలా అన్నిటికంటే బాధాకరమైన విషయం అధ్యక్ష, ఇది చాలా బాధాకరమైన విషయం. మిగతావన్నీ ఏదో మనం లెక్కచారాలు చూసుకొని మనము ఒకవేళ ఇది రైటా రాంగ్ అని ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఈ బాధ ఏమంటే అసలు ఈ అమరావతి అనే ప్లాను
అసలు ఎందుకు ఇక్కడ నుంచి వచ్చిందని చెప్పి ఎప్పుడైతే తేట తెల్లగా చూసినట్లయితే నిజంగా బాధ కలుగుతుంది అధ్యక్ష. అసలు ఇక్కడ ఈ భూమి భూసేకరణ ఏ విధంగా చేసినారంటే కానీ ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అధ్యక్ష, ఇది చాలా టైం పడుతుంది అధ్యక్ష, నీళ్ళ దగ్గర చెప్తాను అధ్యక్ష. మీరు నీళ్ళు తాగితే పర్వాలేదు, మమ్మల్ని నీళ్ళు తాగించకండి. ఇది ఎన్ని రకాలుగా చేసినారంటే అధ్యక్ష, ఇన్ని వినూత్నమైన ఆలోచనలు ఎట్లొచ్చినాయి అనేది ఒకసారి అసలు ఆశ్చర్యంగా అధ్యక్ష. అంటే ఎప్పటి నుంచి ప్లాన్ వేసినారు అని, అసలు ఈ భూమి ఇక్కడ పెట్టాలనేది ఎప్పటి నుంచి ప్లాన్ అని చెప్పి. ఫస్ట్ అధ్యక్ష మనకేమైంది, మనం చూసుకుంటే క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటూ వచ్చినట్లయితే 2014 ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఏదైనా అధ్యక్ష ఒక పని నిజంగానే మంచి హృదయంతో మంచి ఆలోచనతో చేసి పొరపాటున దారి తప్పుతేనో పొరపాటున ఇబ్బంది కలిగిందేనో మనం కూడా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే అది మానవుని కొన్ని పరిస్థితులు. కానీ మొట్టమొదటి నుంచి ప్లాన్ వేసి స్కెచ్ చేసి ఆ ప్లాన్ ద్వారా స్కెచ్ ద్వారా మొత్తము టోటల్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అంతా నష్టపోయేటట్లు, నష్టమేది ఒక సంవత్సరం నష్టం కాదు అధ్యక్ష, భావితరాలు పర్మనెంట్గా నష్టపోయేటట్లు చేసినంటే ఎంత దారుణమైన పరిస్థితి అనేది నేను చెప్తాను అధ్యక్ష. చెప్తా అధ్యక్ష అసలు వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, ఫస్ట్ ఏం చేస్తున్నారు, స్టెప్ వన్ ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, స్టెప్ వన్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కట్టబోతున్నాము. ఎక్కడ కట్టబోతున్నామని చెప్పినారు అధ్యక్ష? గుంటూరు తర్వాత నూజివీడు. అంటే ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ, పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ పోయి అక్కడ భూములు కొనేటప్పుడు సైలెంట్గా శబ్దం లేకుండా ఇక్కడ కొంతమంది మాత్రం భూములు సేకరించినారు అధ్యక్ష. ఎవరు ఆ కొంతమంది చూసినట్లయితే ఆ ప్రాంతం ఎప్పుడు అధ్యక్ష ఇది, అంటే 6 నెలలు 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ 31 వరకు, 6 నెలలు డిసెంబర్ 31 తర్వాత ఈ ప్రాంతంలో రాజధాని వస్తుంది అని చెప్పి చెప్పినారు అధ్యక్ష. ఈ 6 నెలల ప్రాంతంలో ఏం చేసినారని చూసినట్లయితే అధ్యక్ష, అసలు దాదాపు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా కలిసి అధ్యక్ష 4,070 ఎకరాలు తేలింది అధ్యక్ష. ఇంకా ఎంతుందో ఇది ఓన్లీ తేలినేది. ఈ 4,070 ఎకరాలు తేలింది, ఎవరెవరు ఉన్నారు దీంట్లో అని చెప్పి చూస్తే అధ్యక్ష దీంట్లో ఫోటో చెప్తా అధ్యక్ష. వినండి ఇది వాస్తవానికి అధ్యక్ష, చాలామందికి నాకు డౌట్ ఏమంటే వాళ్ళల్లో కూడా చాలామందికి ఐడియా లేదేమని. స్టార్టింగ్ అధ్యక్ష ఎవరెవరు ఉన్నారు 4,070 ఎకరాల్లో ఎవరెవరు ఉన్నారని చూసినట్లయితే అధ్యక్ష, ఫస్ట్ గౌరవ ప్రతిపక్ష నాయకులు, అప్పటి ముఖ్యమంత్రి గారు. అంటే ఇది ఇన్సైడర్ ట్రేడింగ్తో పాటు అధ్యక్ష ఇది బ్రీచ్ ఆఫ్ ఓత్ ఆఫ్ సీక్రసీ. అంటే మనము ప్రమాణం ఏం చేస్తాం అధ్యక్ష, ఒక బాధ్యత తీసుకునేటప్పుడు ఏదైనా కానీ మనకు తెలిసిన విషయం ఎవరికి చెప్పమని చెప్పి. వాస్తవానికి పూర్వకాలంలో ఎట్లుంటున్నాయి అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి సొంతం తన పిల్లలకు కూడా చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే అది ఓత్ బ్రీచ్ ఆఫ్ ఓత్ అవుతుందని. అట్లాంటిది ఎవరెవరు ఒకసారి చెప్తా అధ్యక్ష, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 14.22 ఎకరాలు కొన్నారు అధ్యక్ష, ఇక్కడ కంటేరు విలేజ్ ఆఫ్ తాడికొండ మండల్ చెప్తా అధ్యక్ష. ఎక్కడెక్కడంటే అది 27/ హెరిటేజ్ ఫుడ్స్ పేరు మీద అధ్యక్ష, 27/3B 28/2A. ఎప్పుడు అధ్యక్ష ఇది రిజిస్ట్రేషన్ డేటు? 7/7/2014. అంటే జూలై 2014లో మొత్తం అధ్యక్ష డాక్యుమెంట్లు వచ్చేసి జూలై 2014లో 4 డాక్యుమెంట్లు, ఆగస్టు 9/2014లో 5 డాక్యుమెంట్లు, మళ్ళా జూలై 2014లో 3 డాక్యుమెంట్లు అధ్యక్ష. ఈ 6 ఈ మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఆ డాక్యుమెంట్ల ద్వారా కంటేరు విలేజ్ తాడికొండ మండల్ 27/3B అండ్ 28/2A 1 ఎకరా 15 సెంట్లు, సర్వే నంబర్ 56 1 ఎకరా 11 సెంట్లు, 62/2B 2 ఎకరాలు, 63/1 0.45 ఎకరా, 56 1.11 ఎకరా, 63/2B 1.35, 63/2B 1.35, 56 2.22, 63/1 0.98, 27/3A 1 ఎకరా, 63/1 1/2 ఎకరా, 63/1 1 ఎకరా, మొత్తం 14 ఎకరా 22. ప్రభుత్వం ఎప్పుడు అధ్యక్ష ఏర్పాటు చేసుకునేది? జూన్లో. తను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసింది జూన్ 8వ తేదీ 2వ తేదీ 8వ తారీఖు డిసెంబర్ 31 ఈ ప్రాంతంలో రాజధానిని ఊర్లో నోటిఫై చేసినారు అధ్యక్ష. ఇవన్నీ ఎప్పుడు అధ్యక్ష కొనేది? ఒకటి వచ్చేసి జూలై 7
ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు జూలై 7, ఆగస్టు 9, 1, 2, 3, 4, 5, 5 బిట్లు వచ్చేసి ఆగస్టు 9, మళ్ళా జూలై మళ్ళీ ఒక 3 బిట్లు అధ్యక్ష 14.2. అంటే ఇది దేని కింద వస్తుంది అధ్యక్ష? ఇది ఏంది అసలు? అసలు ఒక్కసారి చూడాలి అధ్యక్ష, పూర్వకాలము అధ్యక్ష, ఇది కాక అధ్యక్ష, ఇది కాక అధ్యక్ష, వాళ్ళకి చాలా ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు అధ్యక్ష, లంకా దినకర్. లంకా దినకర్ అని ముఖ్యమైన వ్యక్తి అధ్యక్ష, ఆ పార్టీలో చాలా ముఖ్యమైన వ్యక్తి లంకా దినకర్. ఎక్కడ అధ్యక్ష ఆయన కొనేది? తుళ్ళూరు మన అధికార ప్రతినిధి కదా, అధికార ప్రతినిధి, అమెరికాలో నుంచి అక్కడ నుంచి వచ్చాడు, చార్టెడ్ అకౌంటెంట్. ఎంత పాపులర్ ఫిగర్ చూడండి అధ్యక్ష, మొత్తం చార్టెడ్ అకౌంటెంట్, ఏ ఊరు నుంచి వచ్చినాడు అన్ని. ఎక్కడ అధ్యక్ష ఆయన? తుళ్ళూరు, తుళ్ళూరు మండలం అధ్యక్ష, తాడికొండ మండలం తుళ్ళూరు విలేజ్ అధ్యక్ష, సర్వే నంబర్ 488, సర్వే నంబర్ 267/1, సారీ 2/B1. ఇది అధ్యక్ష, ఇది కాక నెక్స్ట్ అధ్యక్ష చెప్తా, ఇంకా చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారంతా. దాని తర్వాత అధ్యక్ష, అధ్యక్ష వేమూరు రవికుమార్ ప్రసాద్ అధ్యక్ష, వేమూరు రవికుమార్ ప్రసాద్ అధ్యక్ష, సెవెన్ హిల్స్ లాజిస్టిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద కొన్ని భూములు కొన్నారు, డైరెక్ట్ వేమూరు రవికుమార్ ప్రసాద్ పేరు మీద కొన్ని భూములు కొన్నారు, వేమూరు ప్రసాద్ అని వాళ్ళ సొంతం బ్రదర్ పేరు మీద కొన్ని భూములు కొన్నారు. చెప్తా అధ్యక్ష అవి కూడా. మరి ఇవి ఎప్పుడు అధ్యక్ష? ఇది 2014 నవంబర్ నెలలో అధ్యక్ష, 21 నవంబర్ 2014. అంటే ఎప్పుడు అధ్యక్ష? క్యాప్ రాజధాని అనౌన్స్మెంట్ చేయక ముందు, వాళ్ళు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత. సర్వే నెంబర్ 79/1A 1 ఎకరా 9 సెంట్లు, సర్వే నెంబర్ 97 1 ఎకరా 49 సెంట్లు, సర్వే నెంబర్ 79/3 1 ఎకరా, సర్వే నెంబర్ 231/2A 2/32 3 ఎకరాల 13 సెంట్లు, సర్వే నెంబర్ 14/114 2 ఎకరాల 14 సెంట్లు, సర్వే నెంబర్ 111/114 1 ఎకరా, సర్వే నెంబర్ 263 1 ఎకరా 98 సెంట్లు. ఈ విధంగా చదువుకుంటూ పోతే వరుసగా లిస్టులు ఉన్నాయి అధ్యక్ష, లిస్టులు. దాని తర్వాత డైరెక్ట్గా అధ్యక్ష వాళ్ళ పేరు మీద కూడా, వేమూరి ప్రసాద్ అధ్యక్ష, మళ్ళీ అవి ఏది, పెదగిరాల, వనుకూరు, సర్వే నెంబర్ 340/7, 323/9, 383/9, ఇవన్నీ వీళ్ళవి అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష, నెక్స్ట్ అధ్యక్ష వాళ్ళ ఇంపార్టెంట్ పర్సన్ అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్, మాజీ మంత్రివర్యులు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు అధ్యక్ష, పరిటాల సునీతమ్మ గారు మాజీ మంత్రివర్యులు. వాళ్ళు చెప్తా అధ్యక్ష, అమరావతి రిజిస్ట్రేషన్ ఆఫీసు ధర్మికోట మండలం అమరావతి, సర్వే నెంబర్ 38/1, పిఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరు పిఆర్ ఇన్ఫ్రాలో ఉన్నారంటే అధ్యక్ష, ఒకరు వచ్చేసి కొడుకు పరిటాల సునీతమ్మ గారి కొడుకు ఒక డైరెక్టరు, అల్లుడు ఒక డైరెక్టర్ అధ్యక్ష, పరిటాల సిద్ధార్థ గారు అండ్ వాళ్ళ అల్లుడు. వీళ్ళు వచ్చేసి అధ్యక్ష ఎప్పుడు ఇది? 2014 ఆగస్టు నెల, నవంబర్ నెల, ఆగస్టు నెల, నవంబర్ నెల. ఎవరెవరి పేరు మీద అధ్యక్ష? అమరావతి మండలం విలేజ్ ధర్నికోట, పిఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరా, బల్సుపాడు పిఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ 88 సెంట్లు, బల్సుపాడు మరి మండలం పెదగూరుపాడు పిఆర్ ఇన్ఫ్రా 24 సెంట్లు, బల్సుపాడు పిఆర్ ఇన్ఫ్రా 88 సెంట్లు, నెమలికల్లు వడ్లమూడి మౌనిక వాళ్ళ సంబంధం అధ్యక్ష, మౌనిక 1 ఎకరా, ధర్నికోటలో వడ్లమూడి శ్రీహర్ష అల్లుడు అధ్యక్ష, అమరావతి ధర్నికోట వడ్లమూడి శ్రీహర్ష అల్లుడు అధ్యక్ష, తుళ్ళూరు వడ్లమూడి సుధా శారద శ్రీహర్ష గారి మదర్ అధ్యక్ష. ఇప్పుడు ఏమన్నా అధ్యక్ష దీనికి అసలు ఈ ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇంత ఓపెన్గా. నెక్స్ట్ అధ్యక్ష, ఇంకా బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది అధ్యక్ష వాళ్ళ వాళ్ళ దగ్గర, ఒకరి దగ్గర జీవీఎస్ ఆంజనేయులు, ఇది చెప్తా ఉండదు జీవీఎస్ ఆంజనేయులు గారిది మాత్రం 3-4 షీట్లు ఉంది అధ్యక్ష, చాలా టైం పడుతుంది మాది. అంటే టోటల్ ఎక్స్టెంట్ కాదు, ఇంత ఉంది అని అట్లా చూడండి అధ్యక్ష. ఎవరెవరి పేర్ల మీద అంటే, గొనుగుంట్ల లక్ష్మీ సౌజన్య అధ్యక్ష, డాటర్ ఆఫ్ జీవీఎస్ ఆంజనేయులు, ఎక్స్ఎంఎల్ఏ. ఎప్పుడు అధ్యక్ష ఇవన్నీ? 10 అక్టోబర్ 2014. ఎన్ని చూడండి అధ్యక్ష? వెలగపూడి, ఐనవోలు, నేల్పాడ,
మాందాడం ఐనవోలు, మాందాడం ఐనవోలు, వెలగపూడి వెలగపూడి, వెంకటపాలెం కొండంపాలెం, కొండమపాలెం రాజపాలెం, కొండమరాజపాలెం, వెలగపూడి హరిశ్చంద్రాపురం మొత్తం. ఆ తర్వాత నెక్స్ట్ గొనుగుంట్ల రామాంజనేయులు అధ్యక్ష, ఫాదర్ ఆఫ్ జీబీఎస్ ఆంజనేయులు, ఆంజనేయులు గారి ఫాదరు. మొత్తం ఈయనంతా లెక్కేస్తే అధ్యక్ష దాదాపు 40 ఎకరాల పైన. అంటే వాళ్ళే చెప్తున్నారు కదా అధ్యక్ష 10 కోట్ల ఎకరాని, ఎంతైనట్లేదు అసలు 4070 ఎకరాలు అంటే 10 కోట్ల ప్రకారం వేసుకుంటే ఎంత? 40,000 కోట్లు, 40,000 కోట్ల స్కాము. అయితే వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అది తొందరలో 20 అవుతుందని, ఆ ప్రకారం అయితే ఇది అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, నెక్స్ట్ అధ్యక్ష, నెక్స్ట్ అధ్యక్ష లింగమనేని, లింగమనేని రమేష్ గారు అధ్యక్ష, అంటే గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఉన్నాయి గెస్ట్ హౌస్ ఆయన చూడండి.